ఏశావు ఏం చేశాడు చెప్పండి? ఏశావు ఒక్క పూట కూటి కొరకు దేశపు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన పరలోక ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఒక్క పూట కూటి కోసం అమ్మేశాడు. అలాంటి భ్రష్టులు మీలో ఎవరైనా ఉన్నారా అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక సత్యమును అమ్మి వేయకుండా ఇప్పుడు నీవు ఏం చేయమంటున్నారు చెప్పండి? కొని ఉంచుకోనండి, అది నిన్ను ఎంతగానో కాపాడుతుంది. ఈ లోకములో దేవుడు మనము జీవిస్తున్న జీవితము సత్యము యథార్థత అనుకుంటున్నాం, ఎవరికి వారే మనము నీతిమంతులు అనుకుంటున్నాం. నీ నీతి దేవుడి సన్నిధిలో ఎలా ఉంది చెప్పండి? మురికి గుడ్డల వలె ఉన్నది. కనుక నీ నీతి మురికి గుడ్డల వలె ఆయన దృష్టిలో కనపడుతున్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, నీవు సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకో. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కూడా నీవు కొనుక్కో. జ్ఞానము కావాలి నువ్వు బ్రతకాలి అంటే, నీకు మంచి ఉపదేశము కూడా నీకు కావాలి. ఎంత దూరమైనా సరే ఆ ఉపదేశము నీవు వినటానికి నీవు వెళ్ళక తప్పదు, ఖర్చు పెట్టక తప్పదు. కనుక నీవు వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఆ ఉపదేశాన్ని నీవు కొనుక్కొని ఆ ఉపదేశ క్రమానికి నీవు ఏమంటున్నారు చెప్పండి? అది కొనుక్కొని దాసుకుంటే ఎంతో నీకు మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, ఈ లూకా సువార్తలో యేసు ప్రభు వారు తన శిష్యులకు తెలియపరుస్తున్నారు. చూడండి, లూకా సువార్త 22:35-36 చదవండి. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు, ఇప్పుడు మీరు సంచి కలిగిన వారు సంచియు, జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఇప్పుడు నీవు కత్తిని కొనుక్కోవాలి. యేసు ప్రభు వారే చెప్తున్నాడు ఆయన శిష్యులకు. ఒకప్పుడు నేను మిమ్మలను పైన 35 చూడండి, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులు లేకుండా నేను మిమ్మలను పంపి ఉన్నప్పుడు మీకు ఏమైనను తక్కువ కలిగినాని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని, ఏది తక్కువ లేదు ప్రభువా, మమ్మలను మీరు పంపించినప్పుడు. అక్కడ ఏమన్నారు చెప్పండి శిష్యులు? ఆయన సంచియు గాని జాలియు గాని చెప్పులు లేకుండా నేను మిమ్మలను పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినదా? తక్కువైనాని వారిని అడుగగా వారు చెప్పులు లేకపోయినా పర్వాలేదు ప్రభు, సంచి లేకపోయినా మేము వెళ్ళాం ప్రభు, మా చేతిలో కర్ర లేకపోయినా మేము వెళ్ళాం ప్రభు, కానీ ఆనాడు మాకు ఏ లోపము లేదయ్యా. అది దేవుని మాటతో వెళ్ళాం, ఆనాడు నీ నోటి మాటతో వెళ్ళామయ్యా. ఇప్పుడైతే మీరు ఏం కావాలి చెప్పండి? ఇప్పుడైతే మీరు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ 36 ఇప్పుడైతే మీరు సంచి గలవాడు సంచియు జాలిను తీసుకుని పోవలను, కత్తి లేకపోతే తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. కత్తిని నీవు కొనుక్కునే సమయం ఆసన్నమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కత్తి అంటే ఏంటి చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 వాక్యములో
కత్తి అనగా వాక్యం, చూడండి అక్కడ మరియు రక్షణయను, మరియు రక్షణయను, రక్షణ అనియు శిరస్త్రాణమును, శిరస్త్రాణమును దేవుని వాక్యమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని. మీరు ఎప్పుడు దేవుని ఆత్మయనే వాక్య ఖడ్గము ధరించుకొనుడి, మీరు ధరించుకోవాలి. కత్తి ఇప్పుడు మీకు అవసరమై ఉన్నది. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి? జాలి కావాలి, చెప్పులు కావాలి మీ పాదాలకు. ఇప్పుడు మీకు చేతిలో ఏముండాలి చెప్పండి? కత్తి కూడా ఉండాలి. ఈ లోకంలో సాతాను పెచ్చిరెళ్ళిపోతున్నాడు కనుక నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఆనాడు నేను పంపించినప్పుడు మీకు ఏ అవసరాలు లేకుండా అన్నీ మీకు సహాయం చేశా. ఈనాడైతే మీరు ఏం కావాలి చెప్పండి? మీకు ప్రతివాడికి ఒక కత్తి ఉండాలి. కత్తి ఏంటండి చెప్పండి? బైబిల్ ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం అనే ఖడ్గము లేకపోతే మీరు దుష్టుణ్ణి ఎదిరించలేరు. దుష్టక్రియలలో మీరు పాలిభాగస్థులుగా ఉంటారు. దీని ఏమన్నారు చెప్పండి? ఏషావు ఒక్క పూట కూటి కోసం ఏమేశాడు చెప్పండి? దేవుడిచ్చిన ఆశీర్వాదాలనే అమ్మివేశాడు. కనుక సత్యమును అమ్మివేయకండి. ఒక పూట కూటి కోసం, మీ స్వలాభాల కోసం, మీ సావాసాల కోసం, మీ సంతోషాల కోసం సత్యమును ఎన్నడూ మీరు అమ్మివేయకండి. యథార్థతగా జీవించండి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? సత్యము, నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప పరలోకములో మీరు ప్రవేశించలేరు. కనుక మీరు సత్యమునై ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం చూడండి, అక్కడ 51:6 ఏమంటున్నారు చెప్పండి? కీర్తన గ్రంథం 51:6 అమ్మా, నీ అంతరంగములో సత్యము కోరుచున్నావు. నీవు నీ అంతరంగములో నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు. నీవు అంతరంగములో ప్రతి మనుష్యుడిలో సత్యమును కోరుతున్నాను. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయ ప్రభువా. అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు ఇప్పుడు దేవుడు. మీరు ఏ రీతిగా ఉంటున్నారు? ఏ రీతిగా మీ ప్రవర్తన ఉన్నది? నా మందిరంలోకి వచ్చేటప్పుడు, నా మందిరంలో బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? మీరు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? మీ ప్రవర్తన దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నేను అంతరంగమున సత్యమును కోరుతున్నాను. యథార్థమైన మనస్సు కలిగిన వారిని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. కనుక దేవుడు ఈరోజు యథార్థ పరులను కోరుకుంటున్నాడు. కనుక నీవు సత్యవంతుడు అయితే నీకు ఆత్మ ఖడ్గము కావలసి ఉన్నది. అందుకే తిమోతిలో దేవుడు అంటున్నాడు, 1 తిమోతి 6:6 చూడండి. 1 తిమోతి 1:6 చూడండి. సహితమైన దైవభక్తి, సంతృప్తి సహితమైన దైవభక్తి నీకు గొప్ప లాభ సాధనమై ఉన్నది. అనేకులు దైవభక్తి ఏమనుకుంటున్నారు చెప్పండి? 5వ వచనములో పైన 5వ వాక్యం చెడిపోయిన మనస్సు కలిగి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై సత్యానికి హీన దైవభక్తి, సత్యాన్ని హీనత స్థితిలో ఉన్నవారు దైవభక్తి గొప్ప లాభసాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములను, మనుషులు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యర్థ వివాదములను, వ్యర్థమైన వివాదాలు రేపుతున్నారంట వారు. సత్యమునకు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? చిడిపోయిన మనస్సు కలిగిన వారు సత్య విషయములో ఎలా ఉన్నారు చెప్పండి? సత్యములో హీనులై సత్యమును అనుసరించని వారు సత్యహీనులు అని దేవుడు అంటున్నాడు. వారు
దైవ భక్తి గొప్ప లాభ సాధనమని మనుషులు వ్యర్థమైన మాటలు అనుకునేవారు కూడా ఉన్నారు. దేవుని మందిరానికి వెళితే అయ్యిస్తారు ఇయ్యిస్తారు ఈ దొరుకుతాయి అనుకునేవారు కూడా ఉన్నారు. కానీ దేవుడిని అంతరంగములో సత్యమును ఆయన కోరుకుంటున్నాడు. ఆకాశ పక్షులను పోషించేవాడును నేను మిమ్మలను పోషించలేనా? కనుక చిన్న మంద భయపడకండి, దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. వెతికితే దేవుడు మీకు అన్ని ఇస్తానికే వచ్చాడు. ఈ లోకములో భక్తి తాత్పర్యాన్ని అడ్డం పెట్టుకుని అనేకులు సంపాదించేవారున్నారు. సత్యమును కోరుకుని దాని కొరకు కూడా సత్యము కావాలని వారు ఉన్నది కూడా అమ్ముకుని దేవుని సన్నిధిలో ఆ సత్యము కొరకు వారు త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక ఒక మనుష్యుడు పరలోక రాజ్యం యొక్క నీతిని కనుగొన్నాడంట. చూడండి, మత్తయి సువార్త 13:43 ఆ నీతిని కనుగొని అతను ఏం చేశాడు చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో తన తండ్రి యొక్క రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. వారు ఎలా ఉంటారు చెప్పండి? సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము ఫలములో దాచబడి ఉన్న ధనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముగా వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలముని కొనెను. ఆ పొలాన్ని కొన్నాడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారు చెప్పండి? సూర్యుని వలె తేజరిల్లదరు అనే మాట చెవులు కలిగిన వాడు వినుగాక అని తక్షణమే ఆ వాక్యాన్ని విన్నవాడు తక్షణమే ఆ వాక్యాన్ని నమ్మి ఏం చేశాడు చెప్పండి? అది హృదయములో దాసుకుని ఆ వాక్యాన్ని అనుసరించి ఈ వాక్యము దేవుని రాజ్యములో ప్రవేశము కలదు, ఆ రాజ్యములో నేను కూడా దేవునితో పాటు తేజరిల్లుస్తాను అనే మాటను నమ్మి తనకు కలిగినదంతా కూడా అమ్మివేసి ఏం చేశాడు చెప్పండి? పరలోక రాజ్యములో ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలములో ఎంత నిధి ఉన్నదో ఎంత వజ్రాలు వైభోగముతో ఉన్నదో కనులారా దేవుడు చూపించాడు. ఈ భూమి మీద ఉన్నది అంతా కూడా వ్యర్థం అనుకున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? దానిని అమ్మి ఆ పరలోక రాజ్యములో పొలాన్ని కొన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక మనకి కూడా దేవుడు అంటున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు చెప్పండి? మోషే 11 ఏప్రిల్కు రాసిన పత్రిక 26 అధ్యాయంలో చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కన్నా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాలము పాపభోగాలు అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఐగుప్తు ఐశ్వర్యము కన్నా ఐగుప్తులో ఉన్న సుఖభోగాల కన్నా కూడా దేవుని ప్రజలతో కలిసి ఉంటే ఎంతో మేలు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఏం తెలుసుకున్నాడు చెప్పండి? సత్యమును గ్రహించాడు. సత్యము ఇది సత్యము. ఈ లోకములో ధనము
అలాగే శరీర సుఖాలు, అలాగనే ఈ లోక బంధాలు అనుబంధాలు ఇవన్నీ దేవుని దృష్టిలో వ్యర్థము అని అనుకున్నాడు. తక్షణమే ఏం చేశాడు చెప్పండి? సత్యాన్ని నమ్మాడు. తనకు ఏం చేశాడు చెప్పండి? ఏవేవి లాభములో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. సంతృప్తి కలిగి ఉండాలి అనుకున్నాడు. మానవుడికి ఎంత ఉంటే సంతృప్తి ఉంటుంది చెప్పండి? గొలుసు లేదనుకుంటాం, బంగారపు చైన్ లేదనుకుంటాం. ఆ చైన్ వచ్చిన తర్వాత దాని గురించి ఎంత తపన పడతామో, అది వచ్చిన తర్వాత మనం మెరడులో వేసుకున్న తర్వాత అనుకుంటాం ఇంతేనా అనుకుంటాం, అంతేనా? అలా ఇల్లు లేదనుకుంటాం, అది ఇల్లు వచ్చిన తర్వాత మనం కట్టుకున్న తర్వాత ఇది ఇంతేనా అంటాం. ఆ తర్వాత ఇంకెన్నో ఆశలు, కానీ ఇవన్నీ నీకు సంతృప్తిని ఇవ్వలేవు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అంటున్నాడు, సంతృప్తి సహితమైన దైవ భక్తి నీకు ఎంతో గొప్ప లాభమై ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా దానిని అనేకులు చెడిపోయిన మనస్సు కలిగి, అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ దైవ భక్తి కూడా మనకు లాభముగా ఉపయోగపడుద్ది అని చెప్పి దేవుని సన్నిధిలో వారు సత్యమును గ్రహించలేకపోతున్నారు. కనుకని అట్టి వారికి ప్రయోజనము లేదు. వారు దేవుని మందిరానికి వెళ్ళినా, ఎన్ని వాక్యాలున్నా, దేవుడు వారికి ఎంత ఉపదేశాన్ని జ్ఞానాన్ని బోధించినా వారికి నిష్ప్రయోజనం అంటున్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మత్తయి సువార్తలో ఒక మనుషుడు సత్యాన్ని అమ్మివేశాడు, కావాలని అమ్మివేశాడు. చూడండి, మత్తయి సువార్త 27:3 చూడండి. మత్తయి సువార్త 27, ఇప్పుడు ఆయన అప్పగించిన యూదా, అప్పుడు అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా, అక్కడ అప్పగించిన యేసు ప్రభుని అప్పగించిన యూదా శిక్ష విధింపబడగా, శిక్ష ఆయనకు విధింపబడగా, చూచి పశ్చాత్తాపపడి ఆ 30 ఎండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధిని అమ్మివేశాను, నేను అన్యాయము చేశాను, యేసు ప్రభుని నేను 30 నాణ్యాలకు నేను అమ్మివేశాను. కనుక ఒక నిరపరాధిని నిర్దాక్షిణ్యంగా ఈ లోకాన్ని రక్షించే లోక రక్షకుని నేను ఆయన మాట వినకుండా ఏం చేశాను చెప్పండి? ఆయనను అమ్మివేశాను అని తెలుసుకున్నాడు. మాతో ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళు వాళ్ళ కింద అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా, నీవే చూసుకో, మాకు తెలియదు, మాకు కావలసిన శత్రువును నీవు మాకు అప్పగించావు, కనుక అది మేము చూసుకుంటాం, కనుక ఇక మాకు సంబంధం లేదు, ఇదిగో నీవు మాకు అమ్ముడు పోయావు కనుక నీకు ఇవ్వవలసింది మేమిచ్చాము. కనుక 30 నీవు, ఆయన సత్యవంతుడు ఎలాంటి వాడు నీకు తెలుసు, మాకైతే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? మా దృష్టిలో నేరస్తుడు కనుక అది మాకు నీకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి, మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళై, మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా
అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుతూ వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాట్లాడటం ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు, ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తాం, ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్. ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు, కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను, ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామను తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది, అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇది గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడే నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి, 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోని రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది, మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి, నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువ నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకోవడం ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అది ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు. స్వరం బల్లో పని చేయించాము, ఎండలో పని చేయించాను, నేనైతే అంతగా పని చేయలేదు. ఏసరికి కళ్ళు తిరిగినట్టుకోండి కొద్దిగా. నేను పుట్టినాక నాకు కళ్ళు తిరగతాం అనేది నాకు తెలియదు అసలే. కొంచెంసేపు కూర్చున్నాను, అమ్మ నాకు కళ్ళు తిరిగినట్టుండి అని మా అమ్మకి చెప్పి నేను కూర్చున్నాను. కొంచెంసేపు కూర్చుని పొద్దుగూకుపోతుంది, ఏడవుతుంది, ఇంకా సీకడ పడిపోతుంది. అమ్మ నేను వెళ్ళాలని మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కించింది అమ్మ. అడ్రోడ్కి వచ్చి నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి దిగినప్పుడు కొంచెం నీరసంగా అనిపించి చెమటలు పోసుకొస్తున్నాయి. మెల్లిగా వెళ్ళి తాళం తీయలేకపోయాను అనమాట. నేను వెళ్ళేసరికి పిల్లోడు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు, ఇంకెవరు లేరు. తాళం తీయలేకపోయి తీసి ప్యాన్ వేసుకుని పడుకున్నాను. పర్లేదులే, బాగానే ఉందిలే, పని చేసుకుని పడుకుందాం, పొద్దుకు 8 అయిపోతుందని లెగిసాను. అంతే, లెగిసినాక నాకు కళ్ళు కనపడలేదు అసలుకి. కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. గేట్ల దగ్గరే పడిపోయాను, ఎవరు లేరు ఇంట్లో. ఆ ఇంట్లో కూడా ఎవరు రారు, డోర్లు వేసి ఉండి ఏమి కూడా ఏం జరిగినా కానీ ఎవరికి తెలియదు. ఒక్కదానే ఉండిపోయాను. ఒళ్ళేమో చెమటలు పోసుకొస్తున్నాయి, బాగా ఏమీ తెలియని స్థితిలో పడిపోయాను నేను. మరి ఏంటి నాకు ఇలా అయిపోయిందని అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి మెట్ల మీద డోర్లు తీసుకుని మెట్ల మీద పడిపోయాను. దిక్కులేని స్థితి అన్నమాట. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వ్యర్థము, ఎంతమందో ఉన్నారు కానీ లోకం నన్ను వెలివేసిన కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు.
ఈ సన్నిధికి వచ్చినాక ఎన్నో కార్యాలు చూసేవో, నా తల్లి కూడా బ్రతికింది ఇక్కడ. నేను ఆ స్థితిలో పడిపోయాను. ఎవరన్నా కనపడితే బాగుండు, ఎవరన్నా నన్ను చూస్తే బాగుండు అని కళ్ళు మూసుకున్నాను. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న సెమట్లు పట్టిపోయి సెమట్లు కారిపోతున్నాయి. కాళ్ళు చేతులన్నీ చల్లబడిపోయినాయి. రోడ్డు మీద వెళ్తా ఒక ఆమె చూసి, పిల్ల ఏంటి ఇక్కడ కూర్చొని ఉంది, ఎప్పుడు కూర్చోదు రోడ్డు మీద, ఏంటి ఇక్కడ కూర్చొని ఉందని ఆ అమ్మాయి గబగబా వచ్చి చూసి ఇంటి పక్కన ఆమెను పిలిచింది. ఆమె వచ్చి గబగబా ఉప్పు నీళ్ళు అవన్నీ కలిపించింది. నాకు ఎప్పుడు కూడా బీపీ అనేది తెలీదు, కళ్ళు తిరగటం అనేది తెలీదు. మరి గమగమ ఆ పిల్ల పక్కన మరి డాక్టర్ మరి ఊరికి వస్తాడు అనుకుంటా, అప్పుడే వెళ్తున్నాడు రోడ్డు మీద. గబగబ పిలిచారు ఇళ్ళ పక్కన వాళ్ళు, పిలిచి చూపిస్తే ఈ పిల్ల కాళ్ళు చేతులు చల్లబడిపోయి సీరియస్ అయిపోతుంది. మరి ఏంటమ్మా ఎవరు లేరని డాక్టర్ గారు అడిగారు. ఎవరు లేరమ్మా అని చెప్పారు వాళ్ళు. మరి రెండు ఇంజక్షన్లు చేసినా కానీ అసలు ఇంజక్షన్ చేస్తుంటే నాకు స్వరిసి కూడా తెలియలేదు. నాకైతే నేను ఏంటి ప్రభువా, మరి నాకు ఎప్పుడు కళ్ళు తిరగటం లేదు ప్రభువా, మరి ఏంటి ఇలా నీరసానికి వచ్చేసా, ఇలా పడిపోయాను ఏంటి ప్రభువా, ఏమైపోతానన్నయ్యా అని నేను చాలా ఏడ్చుకున్నాను. మరి అప్పటికప్పుడే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు పక్కెంటోళ్ళు ఆటోలో వేసుకుని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేనైతే ప్రభువా ఇవన్నీ కాదు కానీ నీ ఎంత గొప్ప సన్నిధి ప్రభు అని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మరి నాకు స్వస్థతనే ప్రభు అయి కాళ్ళ చేతులు చల్లబడుతూ ప్రభు తీసివేయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం కాదమ్మా బాగానే ఉంది తీసుకెళ్ళమని అప్పుడు చెప్పారన్నమాట. వెంటనే మరి ఇంటి దగ్గర డాక్టర్ అయితే సీరియస్గా ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక పర్లేదమ్మా బాగానే ఉంది, బీపీ సరిపడని ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. అదే ఇంట్లో ఉంటే నన్ను ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు. దేవుడు నా పట్ల ఉండి నన్ను వదిలిపెట్టుకోండి. దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.